ఓకే రోలింగ్. బ్రో నెక్స్ట్ ఏ పార్టీ వస్తుంది ఆంధ్రాలో? ప్రెసిడెంట్ ఉన్న పార్టీ వస్తుంది అన్న. ఏ పార్టీ? ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఎందుకు రావాలి? ప్రజలు బ్రతకాలన్నా, ప్రస్తుతం ఉన్న పథకాలు పేదలకు అందాలన్నా, విద్యార్థులు వాళ్ళ జీవితం బాగుండాలన్నా, విద్యా వ్యవస్థ ఎదగాలన్నా, వైద్యం నిరుపేదకు అందాలన్నా, సరైన టైంలో రైస్ కానీ లేదంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పెన్షన్ కానీ ఇన్ టైంలో పడాలన్నా, జీతాలు పడాలన్నా, ఏం చేయాలన్నా, ఇప్పుడు ప్రస్తుతం ఇన్ టైంలో ప్రతి ఒక్కరికి అమౌంట్ ఎలా పడుతుంది, ప్రతీదీ పథకం ఎలా అనుకూలంగా ఇన్ టైంలో అమలవుతుంది, ఇవన్నీ జరగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే చేస్తాడు. వై? బికాజ్ ఎందుకంటే ఆయన చేయగలిగితేనే నేను చేస్తానని చెప్తాడు, హామీ ఇస్తాడు. దొంగ హామీలు అవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఇప్పటివరకు జరగలేదు కూడా. 14లో దొంగ హామీలు ఇచ్చారంటారా? 14లో ఆయన దొంగ హామీ ఇచ్చాం అంటే ఆయన ఇప్పుడు టీడీపీ ఉండేది అసలు. 14లో ఆయన హామీ ఇచ్చేలా ఉంటే 14లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేది. కానీ ఆ రోజు ఆయన హామీ ఇవ్వలేదు. రైతు ఏదైతే మాఫీ ఉందో, రుణమాఫీ ఉందో, అది నేను చేస్తాను, అది ఎందుకంటే అసంభవం. అది ఇప్పుడు 14లో బాబు గారు హామీలు ఇచ్చారు, 19లో ఏనా హామీలు ఇచ్చారు. హామీల పరంగా కరెక్ట్గా ఎవరు చెప్పింది చెప్పినట్టు నెరవేర్చారంటే ఎవరని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారంటాను. నవరత్నాలు 99% హామీలు నెరవేరినాయి. డిఎస్సి కూడా తీశాడు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఎప్పుడన్నా ఎవరన్నా చూశాడా? చూసింది లేదు, చేసింది లేదు. ఈయన కేవలం 5 సంవత్సరాల్లో సచివాలయాలు, బిల్డింగ్లు ప్రతి ఊరు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఊళ్ళోనే సెక్రటరీయేట్ ఉందండి, ఇంకేం కావాలండి? భరత్ అనే నేను సినిమా చూశారు మీరు? భరత్ అనే నేనులో ఒక మాట అంటాడు, ఊరికి ఏం కావాలనేది ఊళ్ళోనే సమస్యలు క్లియర్ చేసుకోండి అని. ఎగ్జాక్ట్ అక్కడ జరిగేటువంటి విధానం ఆ సినిమా అయితే సూపరు కేక అంటాం. మరి నిజ జీవితంలో జగన్మోహన్ రెడ్డి అంత తెగింపు, అంత ధైర్యంగా ఇలాంటి ఒక సంచలనాత్మకమైన డిసిషన్ తీసుకున్నందుకు మనం ఇంకెంత ఆయనకి ఎంకరేజ్ చేయాలి? ఇంటర్గా వస్తున్నాడు కదా, మరి గెలుస్తారంట? 100% నిజాయితీకి ఎవడన్నా పట్టం కడతాడు. ముగ్గురు నలుగురు తోడేళ్ళలాగా, 4-5 తోడేళ్ళలాగా వచ్చి మేము మమ్మల్ని గెలిపించాడంటే దొంగ హామీలు ఎన్ని రోజులని చెప్పేసి నువ్వు ఇచ్చేస్తావు చెప్పు, ఎవడ యాక్సెప్ట్ చేస్తాడు? దేనికి నువ్వు ఎందుకు టీడీపీని ఎందుకు గెలిపించుకుందాం అనుకున్నారో చెప్పండి నాకు ఒక్క రీజన్. నేను జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించుకుందాం అనుకున్నారో 100 రీజన్స్ చెప్తాను, 100 రీజన్స్ చెప్తాను. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క హామీ పథకం ఆయన ఇచ్చింది, ప్రతి కుటుంబానికి వెళ్ళిందని చెప్పేసి టీడీపీ ఎవడైనా సరే ఓపెన్ ఛాలెంజ్ రండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ కుటుంబానికి అందలేదో నేను చెప్తా. మీ కుటుంబానికి న్యాయం జరిగితేనే నాకు ఓటు అయిందని చెప్పేసి అన్నారు కదా, న్యాయం జరిగిందంటారా? ఓపెన్ డిబేట్లో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్కి కానీ మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో మీ కుటుంబానికి మా ప్రభుత్వం వల్ల ఏదైనా న్యాయం జరిగిందా? జరిగితేనే ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయొద్దు అని ఒక్క మాట చెప్పానండి. ఆ గడిచ ఎవడకన్నా ఉన్నాయా? సో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు గెలుస్తారంటారా? 2వ సారే కదండి, కంటిన్యూగా ఆయనే గెలుస్తాడు. ఆయన ఎదుర్కొనే దమ్ము గట్స్ ఎవరికి లేవు. అదే నిజాయితీతో ఉన్నవాడు మాత్రమే నీకు మళ్ళీ 2024 సీఎం అవుతాడు. థ్యాంక్ యూ. ఓకేనా?